ఇప్పుడు కొత్తగా ఆర్మీలోకి రావాలనుకుంటున్నటువంటి యువత ఆలోచన ఎలా ఉంది? వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం బిపిన్ రావత్ గారు ఆయన చనిపోయినప్పుడు, ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పినటువంటి కొన్ని మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఆర్మీ అనేది ఏదో ఒక ఉద్యోగంలాగా జీతం వచ్చేటటువంటి దానిలాగా చూడొద్దు. ఇది దేశాని కోసం సేవ చేయాలి, ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే రావాలని చెప్పేసి ఆయన లాస్ట్ స్పీచ్లో చెప్పిన అంశాలు కూడా మనం చూస్తున్నాం. సో మీరిచ్చే సందేశం ఏంటి? నేను ఆ సందేశం ఇచ్చే ముందు ఒక చిన్న, నేను నాగాలాండ్లో కమాండ్ చేసేటప్పుడు కానీ ఒక ముఖ్యమైన ఘట్టం చెప్తాను. ఇప్పుడు 26 ఫిబ్రవరి 1996 అంటే ఏంటి, ఇంకొక నెల రోజుల్లో 26 ఏళ్ళు అవుతాయి ఆ ఘటనకి. నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే నాకు ఒక మెసేజ్ వస్తుంది. అక్కడ కంటోన్మెంట్ నుంచి సిటీలోకి స్కూల్ బస్ వెళ్తుంది, ఆర్మీ స్కూల్ బస్. అందులో పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో చదువుకోవటానికి వెళ్తారు సిటీలో కంటోన్మెంట్ నుంచి. ఆ బస్ వెనక ఒక ఎస్కార్ట్ వెహికల్ ఉంటుంది, పెద్ద ట్రక్. దాంట్లో 6 జవాన్లు ఉంటారు ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ తోటి, ఎందుకంటే నాగాలాండ్లో ఇన్సర్జెన్సీ ఎక్కువ. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సెక్యూరిటీ, ప్రతి వాళ్ళు సెక్యూరిటీ తోటి మూవ్ అయ్యేవాళ్ళు అక్కడ. సో స్కూల్ బస్కి సెక్యూరిటీ ఈ వెహికల్ ఉండేది. వెనక కంటోన్మెంట్ లిమిట్స్ దాటింది. అది ఒక కల్వర్ట్, కల్వర్ట్ అంటే చిన్న కాలువ మీద ఉండే చిన్న బ్రిడ్జ్ అన్నమాట, అది చిన్నది. స్కూల్ బస్ దాటింది ఆ కల్వర్ట్, దాని వెనక ఎస్కార్ట్ వెహికల్ ఆ కల్వర్ట్ మీదకి వచ్చింది. సినిమాల్లో చూసే ఉంటారు మీరు, ఇలా ప్రెస్ చేసే బాంబు ఉంటుంది చూడండి, దాన్ని ఐఈడి అంటారు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటారు ఆర్మీలో. ఆ బ్రిడ్జ్ కింద పెట్టారు దాన్ని. ఆ వెహికల్ ఆ బ్రిడ్జ్ మీదకి రాగానే వాడు ప్రెస్ చేసేవాడు వెహికల్. 6 జవాన్లు సహా గాలిలోకి ఎగిరిపోయింది. గాలిలోకి ఎగిరిపోయి కింద పడ్డ వెహికల్లోంచి ఏం జరుగుతుందో మనం ఊహించవచ్చు. ఒక జవాను తునాతునకలైపోతాడు స్పాట్లో. ఇద్దరు 3 జవాన్లు సీరియస్గా ఇంజురీ అవుతారు, మిగిలిన ఇద్దరు కాస్త లైట్గా ఇంజురీ అవుతారు. సీరియస్గా ఇంజురీ అయిన జవాన్లు ఇద్దరు వారం రోజుల్లో సక్కంబ అయిపోతారు. స్పైనల్ కార్డ్లో ఒక ఇంజురీ అయిన జవాన్ మాత్రం ఈరోజు వరకు పారాప్లెజిక్ రిహాబిలిటేషన్ సెంటర్ అని పూనాలో ఉంది. అట్లా ఇంజురీ అయిన వాళ్ళు పర్మనెంట్లీ క్రిపుల్డ్ పీపుల్, అక్కడ వాళ్ళకి జీవితం గడపడానికి గవర్నమెంట్ ఫెసిలిటీ కుదిర్చింది. అతన్ని నేను ఈరోజు వరకు వెళ్ళి నేను పూనా వెళ్ళినప్పుడల్లా అతన్ని కలుస్తుంటాను. అతనికి నా బెస్ట్ విషెస్ చెప్పి నా తోచిన సహాయం ఏదో చేస్తుంటాను. వాడు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అన్నమాట, దృఢత్వం ఉన్న మనిషి. సార్ నాకు పారాప్లెజిక్ స్పోర్ట్స్ అని ఉంటాయి కదా, వీల్ చైర్ మీద పార్టిసిపేట్ చేసే స్పోర్ట్స్ ఉంటాయి, అందులో పార్టిసిపేట్ చేయాలి సార్ నేను. ఐ వాంట్, నాకు ఒక వీల్ చైర్ ఇప్పించగలగండి సార్. అతి కష్టం మీద అందరికీ రాసి రకరకాల ప్రదేశాల నుంచి నిధులు సేకరించి అతనికి ఒక ఇంపోర్టెడ్ లైట్ వెయిట్ వీల్ చైర్ ఇప్పించాను. ఈరోజు వరకు నేను అతని దగ్గరికి వెళుతూ ఉంటాను అన్నమాట. ఇదొక అనుబంధపూరితమైన సంఘటన. ఈరోజు వరకు నాకు ఆ జవాన్ తోటి ఉత్తర ప్రత్యుత్తరాలు లేకపోతే గ్రీటింగ్ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేయటం ఇటువంటివి ఉన్నాయన్నమాట. ఇది ఆర్మీ అంటే, ఇది ట్రెడిషన్ అంటే, ఇది సెంటిమెంట్ అంటే, దిస్ క్యారీస్ ఆన్. ఇప్పటికీ 26 ఫిబ్రవరి ఎవ్రీ ఇయర్ నా యూనిట్లో ఒక రూల్ పెట్టొచ్చానమాట నేను. స్మరణ్ దివస్ అంటే మెమోరియల్ డే, 3 జవాన్లు తమ జీవితాన్ని ధారపోశారు. సో దట్ ఆ బస్సులో, ఆ స్కూల్ బస్సులో నా 2 కొడుకులు కూడా ఉన్నారండి, చదువుతున్నారు ఆ రోజుల్లో కేవీ దీమాపూర్ నాగాలాండ్. ఐఎమ్ టెల్లింగ్ నౌ ద ప్లేస్, దీమాపూర్ నాగాలాండ్. నా 2 కుమారులు కూడా ఆ బస్సులో ఉన్నారు. అంటే ఏంటి, ఆ 3 జవాన్లు వాళ్ళు ప్రాణాలు ధారపోశారు సో దట్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్స్ ఆర్ సేఫ్. దిస్ ఇస్ వాట్ వీ టెల్ దట్ ది సోల్జర్స్ గివ్ దేర్ టుడే ఫర్ యువర్స్ అండ్ అవర్స్ టుమారోస్. దిస్ ఇస్ వాట్ ఆర్మీ లైఫ్ ఇన్ ఎ స్మాల్ లిటిల్ జిస్ట్. యాజ్ ఫార్ అస్ యువతకి సందేశాలు, ముందు నీకు ప్రతి వాళ్ళకి ఒక రకమైన ఆలోచన ఏంటంటే దేశానికి సేవ చేయాలి, ఆర్మీలో ఎందుకు చేరుతున్నావు అని అడిగితే దానికి ఒక పిచ్చి సమాధానం ఇస్తారు, నేను దేశానికి సేవ చేయదలుచుకున్నాను. దేశానికి సేవ చేయడానికి ఆర్మీలోనే చేరాల్సిన పని లేదు. ఆర్మీలో చేరాలనుకుంటున్న దృక్పథం వేరుంటుంది. మంచి లైఫ్ లీడ్ చేయాలి నేను, గౌరవప్రదమైన లైఫ్ లీడ్ చేయాలి, ఓ మంచి మనిషిగా ఎదగాలి, సంఘానికి సేవ చేయగలగాలి, దేశానికి సేవ చేయగలగాలి,
నా కుటుంబాన్ని ఆ ఆర్మీలో నేర్చుకున్న క్రమశిక్షణ అవన్నీ నా కుటుంబంలో నా నేను జన్మ ఇచ్చే వాళ్ళకి అందరికీ పనికి రావాలి అన్న ఉద్దేశంతో చేస్తారు. అంతేగాని ఒక ఒక నౌకరి అని ఒక జీవనభృతి గడిచే విధానం అని కాదు. ఇదొక ఇదొక మిషన్ అని చెప్పుకోవచ్చు. ఆర్మీలో చేరటం అనేది ఒక మిషన్ అన్నది, ఒక 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 భగీరథ యత్నం అది. అందులో ఎన్నో ఉద్దేశాలు ఉండి ఉండాలి, అప్పుడే మనిషి సక్సెస్ఫుల్ అవుతాడు. అందులో వెళ్ళి డబ్బులు సంపాదిస్తాను, ఇదొక నౌకరి అని అనుకోవటం మాత్రం అదొక భ్రమ. మీరు చెప్పారు కదా, ఆయన రావత్ గారు చెప్పారని, అదొక భ్రమ. అది అదొక నౌకరి కాదు, అదొక మిషన్, అదొక అడ్వెంచర్, అదొక ఇది అన్నమాట, నోబుల్ యాక్టివిటీ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మీ అనుభవాలు యువతకి ఎన్నో చక్కని విషయాలు కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నిటికంటే ముఖ్యమైనది యువతకి చెప్పదలుచుకుంది, మార్కులు వెనక పరిగెత్తమాకండి. చదువుతున్నప్పుడు మీ జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి, క్యారెక్టర్ని డెవలప్ చేసుకోండి. ఆర్మీలో చాలా మెథడ్స్ ఉన్నాయి ఇంటర్వ్యూల్లో మీ క్యారెక్టర్ ఏంటి అని తెలుసుకోవటానికి. మీరు చెప్పకపోయినా కానీ సైకలాజికల్ టెస్టులు అంటారు వాటిని, ఆ టెస్టుల ద్వారా మీ క్యారెక్టర్ తెలుసుకోవటానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. అందుకునే కొంతమంది ఎన్ని రకాల ట్రైనింగ్ తీసుకున్నా కానీ కోచింగ్ సెంటర్లు ఇచ్చినా కానీ వాడి నిజస్వరూపం బయటపడుతుంది ఆ టెస్టుల ద్వారా. సో అది కన్నా ఎన్షూర్ చేయగలిగితే, మంచి క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటే తప్పకుండా నాట్ ఓన్లీ ఇన్ ఆర్మీ, ఎవ్రీవేర్ యువత విల్ బి సక్సెస్ఫుల్. దట్ ఈస్ మై మెసేజ్ టు ది యూత్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీ అండ్ కిషోర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ గివెన్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.